బాలీవుడ్ ప్రముఖ హిందీ గాయకుడు కేకే అలియాస్ కృష్ణ కుమార్ కున్నాత్ మంగళవారం కోల్కతాలో మరణించారు. ఓ లైవ్ షో తర్వాత అతను గుండెపోటుకు గురయ్యాడు. దీంతో వెంటనే కలకత్తా మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి తీసుకువెళ్లారు. కేకేను పరిశీలించిన డాక్టర్లు రాత్రి 10:30 గంటలకు ఆయన చనిపోయినట్లు ప్రకటించారు. కేకే వయస్సు 53 సంవత్సరాలు. హిందీతో పాటు దక్షిణాది సినిమాల్లో 200కు పైగా పాటలు పాడారు. హమ్ దిల్ దే చుకే సనం చిత్రంలో కూడా ఆయన తన గాత్రాన్ని పంచుకున్నారు. కేకే అసలు పేరు కృష్ణ కుమార్ కున్నాత్. హమ్ దిల్ దే చుకే సనం సినిమాలోని ఐసా క్యా గుణా కియా పాటతో కేకే ఫేమస్ అయ్యాడు. కోల్కతాలోని వివేకానంద కళాశాలలో ఒక కార్యక్రమం జరిగింది. ఇదే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ లో తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, నటుడు అక్షయ్ కుమార్, గాయకుడు అర్మాన్ మాలిక్, నటి సోనాల్ చౌహాన్, పలువురు ప్రముఖులు కేకే మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. కేకే సార్ ఇక లేరంటే నమ్మలేకపోతున్నామని అర్మాన్ అన్నారు. కేకే అనే ప్రముఖ గాయకుడు కృష్ణ కుమార్ కున్నాత్ అకాల మరణం బాధాకరమని ప్రధాని మోదీ అన్నారు. అతని పాటలు విస్తృతమైన భావోద్వేగాలను చిత్రీకరించాయి. అతని పాటలు అన్ని వయసుల వారితో ముడిపడి ఉన్నాయి. ఆయన్ని పాటల ద్వారా మనం ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. కేకే కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. డిజిటల్ మీడియాలో, అదేవిధంగా టెలివిజన్ రంగంలో కూడా దూసుకొని వస్తున్న స్వతంత్ర ఛానల్కి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు, అభినందనలు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.